తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు। ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరాహ స్వామిని దర్శించుకున్నారు। అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు। ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు బిఆర్ నాయుడుకు స్వాగతం పలికారు। ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జై శ్యామలరావు బిఆర్ నాయుడుతో ప్రమాణం చేయించారు। అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు। ఈవో చైర్మన్ను శాలవతో సన్మానించి స్వామివారి ప్రసాదం చిత్రపటం టీటీడీ డైరీలు క్యాలెండర్లు అందించారు। అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయ శాఖ సెక్రటరీ సత్యనారాయణ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జంగా కృష్ణమూర్తి మల్లెల రాజశేఖర్ గౌడ్ జాస్తి పూర్ణ సామశివరావు ఎంఎస్ రాజు నర్సిరెడ్డి బూంగునూరు మహేందర్ రెడ్డి అనుగోలు రంగశ్రీ ఆనంద సాయి జానకీదేవి తిమ్మిశెట్టి ఆర్ఎన్ దర్శన్ ఎం శాంతారం ఎస్ నరేష్ కుమార్ డాక్టర్ ఆదిష్ దేశాయిలు ప్రమాణ స్వీకారం చేశారు। వీరిచే టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు। వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించగా అధికారులు శ్రీవారి చిత్రపటం డైరీలు క్యాలెండర్లు అందజేశారు। ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ డిప్యూటీ ఈఓలు లోకనాథం ప్రశాంతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। कैमरा।